హాయ్ ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం యుగాలు నాలుగు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగాన్ని సత్యయుగం అని కూడా అంటారు. సత్యయుగం 17,28,000 ఏండ్లు, త్రేతాయుగం 12,96,000 ఏండ్లు, ద్వాపరయుగం 8,64,000 ఏండ్లు, కలియుగం 4,32,000 ఏండ్లు. పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునే క్రమంలో మానవుల సగటు ఎత్తు, ఆయు ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం జీవిస్తున్న యుగాన్ని కలియుగం అంటారు. నాలుగు యుగాల్లో కలియుగాన్ని శాపగ్రస్త యుగం అని కూడా అంటారు. ఎప్పుడైతే కలియుగం తారాస్థాయికి చేరుతుందో అప్పుడు ఈ భూమి నుండి ధర్మం నశించిపోతుందని, ఆ సమయంలో విష్ణువు కల్కి రూపంలో ఈ భూమిపై అవతరించి కలియుగాన్ని అంతం చేసి ధర్మయుగాన్ని పునఃస్థాపిస్తాడని మత గ్రంథాల్లో స్పష్టమైన వివరణ ఉంది. కానీ ఫ్రెండ్స్, రాబోయే కాలం అంటే కలియుగం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు మహాభారత కాలంలోనే చెప్పాడని మీకు తెలుసా? ఇది మాత్రమే కాదు, శ్రీకృష్ణువు కలియుగానికి సంబంధించిన 5 చేదు నిజాలను కూడా చెప్పాడు. అవి ఈరోజు కలియుగంలో కనిపిస్తున్నాయి కూడా. ఫ్రెండ్స్, ఆ 5 చేదు నిజాలు ఏంటి? మీరు కూడా ఆ నిజాల గురించి తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మహాభారత కాలంలో జూదమాటలో సర్వస్వం కోల్పోయిన పాండవులు వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది. వనవాసానికి వెళ్లే ముందు పాండవులు శ్రీకృష్ణుడిని కలుసుకొని, జూదమాటలో సర్వం కోల్పోయి ఇప్పుడు ద్రౌపదితో పాటు మేము 5 అన్నదం, అయితే వనవాసానికి వెళ్లే ముందు రాబోయే కాలం అంటే కలియుగం ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలని ఉందని చెప్పారు. ఆ కాలపు మనుషులు ఎలా ఉంటారు, ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయి, మరియు మోక్షం ఎలా లభిస్తుంది, ఈ విషయాలన్నీ పాండవుల నోటి నుండి విన్న కృష్ణుడు కాసేపు ఆలోచించి పాండవులతో ఇలా అంటాడు: మొదట మీరు వనవాసానికి వెళ్ళండి, అక్కడ మీకు ఏది కనిపించినా దాని గురించి నా దగ్గరకు వచ్చి చెప్పండి, అప్పుడు నేను మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను అన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా 5 పాండవ సోదరులు అక్కడికి వెళ్ళి వాటిని చూసి ఆశ్చర్యపోయారు. తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. అడవిలో కొంత సమయం గడిపిన తర్వాత వారందరూ తిరిగి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చారు. అయితే ఈసారి పాండవులు కాస్త అయోమయంగా కనిపించారు. శ్రీకృష్ణుడు పాండవుల పరిస్థితిని చూసి, మీ మనసులో ఎటువంటి ఆలోచనలున్నా, ప్రశ్నలున్నా నాకు అడగండి, వీలైతే తప్పకుండా పరిష్కరిస్తాను అన్నాడు. శ్రీకృష్ణుడి నోటి నుండి ఈ మాటలు విన్న పాండుకుమారుడు ధర్మరాజు చేతులు జోడించి, ఓ మాధవ, అడవిలో మా ఆలోచనంతా మేము అడవిలో చూసిన వాటి గురించి, వాటిని మేము కలలో కూడా ఉంచుకోలేం. దానిపై శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మీరందరూ ఒక్కొక్కరిగా నాకు వనంలో ఏం చూశారో వివరంగా చెప్పండి. దీనిపై ధర్మరాజు ముందుగా ఇలా అంటాడు: ద్వారకరాజా, పాండవ సోదరులమైన మేమందరం వనాన్ని చేరుకున్నాం. వివిధ దిశల్లో పర్యటనకు వెళ్ళాం. నేను ఒంటరిగా అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు అడవిలో 2 తొండాలతో ఒక ఏనుగును కనిపించింది. అప్పుడు మీరు ఏనుగుకు 2 తొండాలు ఎలా ఉంటాయి అనే నా సమస్యను తొలగించండి. ఇప్పుడు అర్జునుడి వంతు. అర్జునుడు ఇలా అన్నాడు: నేను ఒక పక్షి రెక్కలపై వేదాలు రాసి ఉండడం చూశాను. అలాగే ఆ పక్షి చనిపోయిన జీవి మాంసాన్ని తింటూ ఉన్నట్లు చెప్పాడు. అర్జునుడి తర్వాత భీముడు అడవిలో ఒక ఆవు అప్పుడే పుట్టిన దూడను గట్టిగా నాకడం వల్ల దూడ శరీరం నుండి రక్తస్రావం అవుతుంది. ఇది చూసి ఒక తల్లి తన బిడ్డను ఇలా ఇలా చేయగలదు అని ఆశ్చర్యపోయాను అన్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి అడవిలో నువ్వేం చూశావని అడుగుతాడు. దీనిపై సహదేవుడు మాట్లాడుతూ, నేను అడవిలో ఒకే చోట చాలా బావులను చూశాను. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సమీపంలోని అన్ని బావుల్లో నీరు ఉండగా మధ్య బావి పూర్తిగా ఖాళీగా ఉంది. మధ్య బావి కూడా లోతుగా ఉంది, అయినా అందులో నీరు లేదు. ఇదెలా సాధ్యం అని అన్నాడు. ఇప్పుడు నకులుడు తాను అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు పర్వతం నుండి ఒక బరువైన రాయి దొర్లడం చూశానని, మరియు దారిలో ఉన్న అనేక పెద్ద వృక్షాలు మరియు రాళ్లను ఆ రాయి ఢీకొట్టిందని, అయితే దానిని ఏది ఆపలేకపోయిందని నకులుడు వివరించాడు. కానీ చివరికి ఆ రాయి చాలా చిన్న ముక్క స్పర్శతో ఆగిపోయింది అని సెలవిచ్చాడు. వారు, ఓ వాసుదేవ, మేము అన్నదమ్ములం అడవిలో ఏది చూసామో అది మీకు వివరంగా చెప్పాం. ఇప్పుడు మీరు మా సందేహాలను నివృత్తి చేసి ఈ దృశ్యాలన్నిటికీ అర్థం చెప్పండి. దీనిపై శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా అంటాడు: నువ్వు చెప్పినట్లు 2 తొండాలు ఉన్న ఏనుగును చూసి ఆలోచిస్తున్నావు. కానీ ధర్మరాజా, ఎవరైతే ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తారో వారే కలియుగంలో పరిపాలిస్తారు. వారి మనసులో ఏదో ఉంటుంది, మరియు వారి చర్యల్లో ఇంకేదో ఉంటుంది. ఈ వ్యక్తులు దోపిడీ చేయడానికి ఒక్క అవకాశం కూడా వదలరు. వారు తమ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు: అర్జున, నువ్వు అడవిలో ఒక పక్షిని చూశావు. దాని రెక్కలపై వేదాల శ్లోకాలు రాయబడి ఉన్నాయి. కానీ
అది చనిపోయిన ప్రాణి మాంసాన్ని తింటుంది. దాని అర్థం ఏంటంటే కలియుగంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే వారిని పండితులు మరియు జ్ఞానులు అని పిలుస్తారు. కానీ వారి ప్రవర్తన రాక్షసత్వంగా ఉంటుంది. ఎవరైనా త్వరగా చనిపోవాలి మరియు వారి ఆస్తికి తామే యజమాని అవతారని వారి మనసులో ఉంటుంది. కలియుగంలో మనిషికి డబ్బు మరియు సంపద అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే నిజమైన సాధువులుగా ఉంటారు. ఇదే కాకుండా కలియుగంలో చాలామంది ప్రజలు తమ సొంత వారిని మోసం చేస్తూ ముందుకు సాగాలని ఆలోచిస్తుంటారు. అర్జునుడి తర్వాత శ్రీకృష్ణుడు భీముడితో ఇలా అన్నాడు, భీమా, ఆవు దూడను శరీరం రక్తం స్రావం అయ్యేలా నాకడం చూశారు. అదేవిధంగా కలియుగంలో మనిషి తమ బిడ్డపై చాలా ప్రేమను కూడగట్టుకుంటాడు. దానివల్ల అతని బిడ్డ అభివృద్ధి ఆగిపోతుంది. తల్లి ప్రేమ తమ బిడ్డను ప్రేమానురాగాల మాయలో కట్టివేస్తుంది. దానివల్ల ఆమె బిడ్డ జీవితం నాశనమవుతుంది. ఒకరి కొడుకు ఇల్లు వదిలి సన్యాసిగా మారితే అతనిని చూడ్డానికి వేలాది మంది వెళతారు. కానీ సొంత కొడుకు సన్యాసిగా మారితే నా కొడుకు తప్పుదారిలో పడ్డాడని ఏడుస్తూ విలపిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు జీవిత వాస్తవికతను వివరిస్తాడు. దాని ప్రకారం మనుషులు అర్థం చేసుకోవాలి, మీ కుమారుడు మీ కుమారుడు మాత్రమే కాదు, అతను తన భార్యకి భర్త, అలాగే కుమార్తెలు తమ భర్తకి భార్య అని అర్థం చేసుకోవాలి. భీముని ఉత్సుకతను శాంతింపజేసిన తర్వాత శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి, సహదేవ, మీరు అడవిలో చూసినట్లుగా చాలా బావులు కలిసి ఉన్నాయని కానీ మధ్య బావి మాత్రమే ఖాళీగా ఉందని చెప్పావు. అయితే కలియుగంలో ధనవంతులు తమ సంతోషాల కోసం వివాహ వేడుకల్లో డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ తమ పొరుగున ఉన్న పేదవాడిని చూసి అతడికి సహాయం చేయడు. ఒకవేళ ఆ పేదవాడు తమ సొంత బంధువైనా సరే తమ సరదా కోసం, తమని తాము సంతోషంగా ఉంచుకోవడం కోసం వారు మద్యం, విందు మరియు చెడు వ్యసనాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ వారు ఎవరి కన్నీళ్లను తుడవడం కర్తవ్యంగా పరిగణించరు. కలియుగంలో ఆహారం ఉంటుంది మరియు ధనవంతులు దాన్ని ఆనందిస్తారు. కానీ పేదవాళ్ళు ప్రతి గింజ కోసం ఆరాట పడతారు, అలాగే చనిపోతారు కూడా. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ మాటలన్నీ విన్న సహదేవుడు కొంచెం బాధపడ్డాడు. కానీ ఈ చేదు నిజం ముందు అతను ఏం చేయగలడు? ఇప్పుడు శ్రీకృష్ణుడు నకులుడితో ఇలా అన్నాడు, మీరు అడవిలో చూసినట్లుగా పర్వతం నుండి ఒక బరువైన రాయి ఎగిరి అనేక పెద్ద పెద్ద చెట్లు మరియు రాళ్లను తాకింది. కానీ ఏది దానిని ఆపలేకపోయింది. కానీ ఒక చిన్న మొక్క స్పర్శ ఆ రాయిని ఆపుతుంది. అంటే కలియుగంలో మనిషి మేధస్సు క్షీణిస్తుంది, అతని పతనమవుతుంది. కానీ అతని పతనానికి ధనవృక్షం ఆపలేదు. కానీ హరినామం మనిషి జీవిత పతనాన్ని ఆపగలదు. కావున కలియుగంలో హరినామం ఒక్కటే మోక్షానికి మార్గం. ధనదాహం వదిలి భగవంతుని భక్తిలో నిమగ్నమైతే హరినామాన్ని జపిస్తే అతనికి ఖచ్చితంగా ఇలాంటి దుఃఖం ఉండదు. మరణానంతరం కూడా భగవంతుని పాదాల చెంత స్థానం పొందుతాడు. ఫ్రెండ్స్, మీరు శ్రద్ధ వహిస్తే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ 5 చేదు నిజాలు ఈరోజు కలియుగంలో నిజమవుతున్నట్లు కనిపిస్తాయి. మీరు కూడా మీ జీవితంలో అన్ని కష్టాలను తొలగించుకోవాలని అంటే ఈరోజు నుండి హరినామాన్ని జపించడం ప్రారంభించండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ వీడియోలో నాది ఒక్కటే ఆశ, మీకు వీడియో తప్పకుండా నచ్చి ఉంటుంది. అవును అయితే వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆసక్తికరమైన వీడియోలను చూడడం కోసం ఖచ్చితంగా మన ఏకే అదుర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.